హాయ్ ఫ్రెండ్స్, ఇక్కడ రెడ్ కలర్లో ఉన్న సబ్స్క్రైబ్ బటన్ను ప్రెస్ చేసి పక్కనున్న బెల్ సింబల్ ప్రెస్ చేయడం ద్వారా నా లేటెస్ట్ అప్డేట్స్ అందరికంటే ముందు మీరు పొందగలుగుతారు. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, నా పేరు విష్ణు, మీరు చూస్తున్నారు డిజేబెన్ని ఛానల్. ఫ్రెండ్స్, క్లాస్ 9కి స్వాగతం. ఫ్రెండ్స్, గత క్లాసుల్లో నేను మీకు బేసిక్ అరబిక్ పదాలు అన్నిటి వాటి అర్థాలు ఎలా ఉంటాయి అనేది మనం నేర్చుకున్నాం. సో ఆ పదాలు మనం సందర్భానుచితంగా ఎలా వాడాలో నేను ఈ క్లాస్ ద్వారా మీకు ఇప్పుడు నేర్పించబోతున్నాను. సో ఫ్రెండ్స్, ముందుగా ఎప్పుడు, ఎప్పుడు అనేది దాన్ని అరబిక్లో ఏమంటారు అంటే మిత లేకపోతే మితే, ఈ రెండు అర్థాలు ఉన్నట. మిత అనేది యూజింగ్ వర్డ్, మితే అనేది ఫార్మల్ అరబిక్ అన్నమాట. సో మీరు ఇందులో మీరు కన్ఫ్యూజ్ కావద్దు. సో అలాగే దీనికి ఎగ్జాంపుల్గా ఎప్పుడు వెళ్తావు అని మీరు ఎవరినైనా అడగాలనుకున్నారనుకో, మితే రో. మితే అంటే ఎప్పుడు, రో అంటే వెళ్తారు. ఎప్పుడు వెళ్తావు, ఎప్పుడు వెళ్తారు, సేమ్ అనమాట. సో ఇంకొక ఎగ్జాంపుల్, నువ్వు ఎప్పుడు వెళ్తావు అని మీరు ఎవరినైనా అడగాలనుకుంటే మితే రో ఇంతే. ఇంతే అంటే నార్మల్గా మీకు తెలిసిన పదమే అది. ఇంతే అంటే మీరు లేకపోతే నువ్వు. సో నెక్స్ట్ ఎక్కడ, ఎక్కడ అనేది వెన్ అనమాట. వెన్ లేక ఐన్. ఈ వెన్ ఐన్కు తేడా ఏంటంటే వెన్ అనేది యూజింగ్ వర్డ్, ఐన్ అనేది ఫార్మల్ వర్డ్ అనమాట. సో ఇందులో కన్ఫ్యూజ్ అవ్వాల్సింది ఏం లేదు. సో అలాగే ఎగ్జాంపుల్గా బండి ఎక్కడ ఉంది అని మీరు ఎవరినైనా అడగాలనుకున్నాను అనుకో, వెన్ సయారా. సో ఇంతకుముందు క్లాస్లో నేను చెప్పాను సయారా అంటే బండి అనమాట. వెన్ అంటే ఎక్కడ, వెన్ సయారా అంటే బండి ఎక్కడ ఉంది అని అర్థం వస్తుంది. సో అలాగే నెక్స్ట్ నా బండి ఎక్కడ ఉంది అని చెప్పి మీరు అడగాలనుకుంటే ఇందులో ఒక పదం ఎక్స్ట్రా చేర్చాలి. ఏంటంటే అనా. అనా అంటే నేను లేక నా యొక్క, నాది, ఇలాంటి అర్థాలు వస్తాయన్నమాట. సో గత క్లాసులోనే ఆల్రెడీ నీకు మీకు ఇవి చెప్పాను. సో మరొకసారి మీకు మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నా బండి ఎక్కడ ఉంది అంటే వెన్ అన సయారా. సో నెక్స్ట్ ఎందుకు, ఎందుకంటే లేష్, లేష్ అంటారు. అలాగే లిమాజా. సో లేష్ అనేది ఏంటంటే ఇది నార్మల్గా మనం రెగ్యులర్గా యూజ్ చేసేవాడు లేష్. ఈ లిమాజా అనేది ఏంటంటే ఫార్మల్ అరబిక్ అనమాట. సో మీకు కన్ఫ్యూజ్ కావద్దని చెప్పేసి నేను ఫార్మల్ ప్లస్ యూజింగ్ రెండు పదాలు మీకు నేను చెప్తున్నాను. సో మీరు జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఎందుకు అనేదాన్ని లేష్ అంటారు అన్నమాట, లేష్. సో అలాగే లిమాజ్ అంటే ఫార్మల్, నార్మల్గా వాడేది యూజింగ్లో ఉన్న వాడు లేష్ అనమాట. సో దీనికి ఎగ్జాంపుల్గా ఎందుకు చెప్పావు నువ్వు. సో మీరు ఎవరినైనా ఎందుకు చెప్పావు నువ్వు అని, అంటే నువ్వు ఎందుకు చెప్పావు, ఇలా మీరు ఎవరైనా అడగాలనుకున్నాను అనుకో, దానికి ఎగ్జాంపుల్గా లేష్ గుల్ ఇంతే. లేష్ గుల్ ఇంతే. లేష్ అంటే ఎందుకు, గుల్ అంటే చెప్పావు, ఇంతే అంటే నువ్వు. సో ఈ గుల్ అనేది ఏంటంటే ఇది ఫార్మల్ వర్డ్ అనమాట, గుల్. సో యూజింగ్ వర్డ్ ఏంటంటే కలాం. కలాం అంటే చెప్పావు, చెప్పు, చెప్తాను, ఇలాంటి అర్థాలు అనమాట. సో గుల్ అనేది కూడా సేమ్ మీనింగు, కాకపోతే ఏంటంటే అది యూజింగ్ అరబిక్, ఇది ఫార్మల్ అరబిక్ అనమాట. సో బాగా గుర్తుపెట్టుకోండి, ఎందుకు చెప్పావు నువ్వు అంటే లేష్ గుల్ ఇంతే. ఇంతే సింపుల్ అనమాట. సో ఇందులో అలాగే మీరు చాలా చాలా మంది బ్రదర్స్, కొంతమంది కువైట్ నుంచి, ఖతర్ నుంచి నాకు మెసేజ్, బ్రదర్ మా మేము ఇక్కడ యూజ్ చేసే అరబిక్ వేరే ఉంది, మీరు చెప్పే అరబిక్ వేరే ఉంది, చాలా పదాల అర్థాలు వేరువేరుగా ఉన్నాయి అని చెప్పేసి వాళ్ళు మెసేజ్ చేస్తున్నారు. సో ఫ్రెండ్స్, మీరు జాగ్రత్తగా గుర్తుపెట్టుకునేది ఏంటంటే యూజింగ్ అరబిక్, ఫార్మల్ అరబిక్కు తేడా అనేది ఉంటుంది. సో దాన్ని మీరు గమనించాలి అలాగనమాట. సో అలాగే ఎవరు, ఎవరు అంటే మెన్ మీను, రెండు అర్థాలు అనమాట. సో మెన్ అనేది నార్మల్గా వాడుకలో ఉన్న వర్డ్, అది మినో అనేది ఏంటంటే ఫార్మల్, ఓన్లీ తక్కువ మంది యూజ్ చేస్తారు. తక్కువ మంది అంటే అరబిక్ నేషనాలిటీ వాళ్ళు ఉంటారు చూడు, అంటే సౌదియన్స్ కానీ, ఖతారీస్, దుబాయ్ అరబ్ షేకులు కానీ, అంటే అక్కడి లోకల్ నేషనాలిటీ వాళ్ళు ఎక్కువ ఫార్మల్ యూజ్, ఫార్మల్ లాంగ్వేజ్ అనేది వాడతారు అనమాట. సో మనలాంటి వాళ్ళు, అంటే జాబ్ కోసం ఇక్కడికి వచ్చిన వాళ్ళు మాట్లాడేది ఏంటంటే యూజింగ్ అరబిక్. సో మెన్ అండ్ మిను. సో ఎగ్జాంపుల్గా ఎవరతను అని చెప్పి మీరు ఎవరినైనా అడగాలనుకున్నాను అరబిక్లో, హువా మెన్, హువా మెన్ అలాగనమాట. హువా మెన్ అంటే ఎవరు అతను. హువా అంటే ఆల్రెడీ మీకు ఇవన్నీ మేము గత క్లాసులో నేను వర్డ్ టు వర్డ్ మీకు ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేసిన పదాలే. సో దాన్ని నేను ఎట్లా అనంటే ఒక వాక్యం రూపంలో మీకు ఇప్పుడు చెప్తున్నాను అనమాట. సో మీకు ఏంటంటే సింపుల్గా తొందరగా అర్థమయ్యేలాగా ఉండటానికి నేను ఇలా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో ఎవరైనా మిమ్మల్ని, మీరు ఎవరినైనా ఎవరు అతను అడగాలనుకుంటే హువా మెన్, హువా మెన్ అంటే ఎవరు అతను అని అర్థం వస్తున్నాను. సో ఇందులో అలాగే
కొంతమంది బ్రదర్స్ కూడా కామెంట్ చేశారు, బ్రదర్ మీరు అరబిక్ క్లాసులు పెట్టట్లేదు అని చెప్పి. చిన్న కాపీరైట్ స్ట్రైక్ ప్రాబ్లం ఉంది, అందుకే నేను అరబిక్ క్లాసులు అనేది అప్లోడ్ చేయలేకపోతున్నాను అనమాట. సో అలాగే నెక్స్ట్ వచ్చేసి ఎవరు చెప్పారు. సో ఎగ్జాంపుల్ ఏంటంటే ఎవరు చెప్పారు అనే దాన్ని మీరు అరబిక్లో ఎలా చెప్తారంటే మెన్గుల్, మెన్గుల్ అంటే ఎవరు చెప్పారు. అలాగే మెన్ కలాం, మెన్ కలాం అన్నా మెన్ గుల్ అన్నా రెండింటికి అర్థం ఒకటే, ఎవరు చెప్పారు. కాకపోతే ఏంటంటే ఇందులో ఒకటి మెన్ గుల్ అనేది ఏంటంటే ఫార్మల్ అరబిక్, మెన్ కలాం అంటే ఏంటంటే యూజింగ్ అరబ్ అనమాట. సో ఇక్కడ గుల్ అనేది ఫార్మల్, కలాం అనేది యూజింగ్ అనమాట. సో ఇది మీరు జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి, ఎవరు చెప్పారు అనేదాని అరబిక్లో మెన్ గుల్ లేక మెన్ కలాం. సో ఇందులో మీరు కన్ఫ్యూజ్ అవ్వాల్సింది ఏం లేదు. అంటే ప్రాబ్లం ఏంటంటే నేను 2-3 times 2-3 classes నేను ఆల్రెడీ అప్లోడ్ చేశాను, కాకపోతే ఏంటంటే వాటికి కాపీరైట్ స్ట్రైక్ ప్రాబ్లం వస్తుంది. అది బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్తోనా లేకపోతే అది ఎందుకు వస్తుంది అన్నది ఇంతవరకు నాకైతే తెలియట్లేదు. అందుకే నేను అరబిక్ క్లాసులు అనేది అప్లోడ్ చేయకపోవడానికి కారణం ఏంటంటే అదే. సో అలాగే ఫ్రెండ్స్ నెక్స్ట్ వచ్చేసి ఏమిటి, ఏమిటి అంటే షును, షును మజా రెండింటికి ఒకటే అర్థం. ఇప్పుడు ఎవరినన్నా మీరు ఏమిటి అని అడగాలనుకున్నారనుకో, దానికి అరబిక్లో షును, షును మజా. సో ఈ మజా అన్నది ఏంటంటే ఇది ఫార్మల్ అరబిక్. సో ఇలాంటి పదాలు విన్నప్పుడు మనకి కొత్తగా అనిపిస్తుంది, అది ఈ పదం ఇంతకుముందు ఎప్పుడు నేను వినలేదు అన్న ఫీలింగ్ మనలో కలుగుతుంది. సో షును అనేది ఇది యూజింగ్ అరబిక్ కాబట్టి మనం రెగ్యులర్గా వింటాం, ఎవరో ఒకరు మాట్లాడేటప్పుడు ఎక్కడో ఒక దగ్గర మనం వింటూ ఉంటాం కాబట్టి షును అంటే ఏమిటి. ఈ మజా అనేది ఫార్మల్ అరబిక్ అనమాట. సో మీరు జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి, ఏమిటి అనేదాన్ని అరబిక్లో షును లేక మజా అని అరబిక్లో అంటారు. సో అలాగే దీనికి ఎగ్జాంపుల్గా మీరు ఇది ఏమిటి, ఇది ఏమిటి అని చెప్పి ఎవరైనా అడగాలనుకున్నారనుకో, షును ఆదా, షును షును అంటే ఏమిటి, హాదా అంటే ఇది. సో షును ఆదా, షును ఆదా అంటే ఇది ఏమిటి, ఇది ఏమిటి అని మీరు ఎవరైనా అడగాలనుకుంటే షును ఆదా. సో ఇలాగన్నమాట. సో అలాగే ఫ్రెండ్స్ అరబిక్లో మరలా ఇంకొంతమంది బ్రదర్స్ కమెంట్ కూడా చేశారు, బ్రదర్ మాకు ప్రొనౌన్సియేషన్ ప్రాబ్లం ఉందని చెప్పేసి. సో నేను మీకు సజెస్ట్ చేసేది ఏంటంటే ఫ్రెండ్స్, ముందు మీరు లాంగ్వేజ్ నేర్చుకోండి, తర్వాత ప్రొనౌన్సియేషన్ దాని మీద కాన్సన్ట్రేట్ చేయొచ్చు. సో ముందు లాంగ్వేజ్ ఫస్ట్ అన్నమాట. సో అలాగే ఏం చెప్పావు నువ్వు, సో ఏం చెప్పావు నువ్వు అనేదాన్ని అరబిక్లో ఎలా అంటారంటే షును గుల్ ఇంతే, షును గుల్ ఇంతే. గుల్ అంటే చెప్పావు, ఇంతే అంటే నువ్వు. సో ఆల్రెడీ మీకు ఇవి రిపీట్ అయిన వర్డ్సే, కాకపోతే మళ్ళొకసారి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో గుల్ అనేది ఫార్మల్, ఇంతే అనేది నార్మల్ మనం యూజింగ్ నా అరబిక్ వాడే. సో ఏం చెప్పావు నువ్వు అనేదాన్ని అరబిక్లో షును గుల్ ఇంతే, ఏం చెప్పావు నువ్వు అంటే షును గుల్ ఇంతే. అలాగే ఎలా అనేదాన్ని కేఫ్ అంటారన్నమాట. కేఫ్, కేఫ్ అంటే తెలుగులో అర్థం ఎలా, ఎవరినైనా ఎలా రావాలి, ఎలా ఇవ్వాలి అనేదాన్ని మీరు అడగాలనుకున్నారనుకో, కేప్ జీప్ అంటే ఎలా ఇవ్వాలి, కేప్ షీల్ ఎలా తీసుకోవాలి, ఇలాంటి ఇలా అన్నమాట. అలాగే ఎలా ఉన్నారు మీరు, సో దీనికి ఎగ్జాంపుల్గా ఒక వాక్యం ఏంటంటే ఎలా ఉన్నారు మీరును కేప్ హాల్ ఇంతే. దీనికి చాలా రకాలుగా అంటారు, కేప్ హాల్ ఇంత అంటే కెఫాలక్ యా సదీక్, కెఫాలక్ యా ముదీర్, కెవల్ హాల్. సో ఇవన్నీ ఏంటంటే ఇవన్నీ అరబిక్లో యూజింగ్ వర్డ్స్ అనమాట, యూజింగ్ వాక్యాలు అనమాట. కేప్ హాల్ ఇంతే అనేది ఏంటంటే జస్ట్ నార్మల్ ఫార్మల్గా ఉంటుంది, అంటే రెస్పెక్టబుల్ వాక్యం అనమాట. సో నార్మల్గా యూజింగ్లో ఉన్న వాక్యం ఏంటంటే వాక్యం ఎలా ఉంటుందంటే కెప్ హాల్ యా సదీక్, కెబల్ హాల్ ఇలాంటిది అనమాట. సో అలాగే అనా, అనా అంటే నేను, అంటే నేను అనేదాన్ని అరబిక్లో అనా అంటారు. అనా అంటే నేను కానీ, నా యొక్క, నాది, ఇలాంటి అర్థాలు వస్తాయి అన్నమాట. అనా అంటే నేను, నేను అంటే అనా. సో అలాగే ఎవరికైనా నా పేరు అంటే సెల్ఫ్ ఇంట్రడ్యూసింగ్ చేసుకునేటప్పుడు ఎట్లా అంటే అనా ఇస్ముక్ విష్ణు, అంటే నా పేరు విష్ణు, అన ఇస్ముక్ విష్ణు, ఇస్ముక్ అంటే పేరు అనమాట. సో ఇదంతా చెప్పాల్సిన అవసరం లేదు, సింపుల్గా ఏంటంటే ఒకే ఒక వర్డ్లో అన విష్ణు అంటే నేను విష్ణు. సో దీని ఇది ఎట్లా అంటే ఇది యూజింగ్ అనమాట. సో ఫార్మల్గా ఇదే వాక్యాన్ని ఫార్మల్గా ఎలా చెప్తారంటే
అన ఇస్మక్ విష్ణు, అంటే నా యొక్క పేరు విష్ణు అన్నమాట. సో దీన్ని సింపుల్గా యూజింగ్ వాక్యంలో చెప్పాలంటే అన విష్ణు, అన విష్ణు అంటే నేను విష్ణు అన్నమాట. సో సింపుల్ అన్నమాట ఇది యూజింగ్ వాక్యం. అలాగే నువ్వు అంటే, సో అమ్మాయి అయితేనేమో ఇంతి అంటారు అన్నమాట. సో అమ్మాయిని ఇంతి అంటారు, అబ్బాయి అయితే ఇంతే. సో అరబిక్ కూడా కొంచెం కొన్ని వర్డ్స్ ఏంటంటే ఇంగ్లీష్ లాగే ఉంటాయి అన్నమాట. నువ్వు అనేది అంటే ఇంతి, ఇంతి అంటే సేమ్ మీరు అనే అర్థం కూడా వస్తుంది అలాగనమాట. అతను అలాంటి అంటే మీరు వేరే వాళ్ళని ఎవరినైనా పిలిచేటప్పుడు వారి గురించి మాట్లాడేటప్పుడు అతను అనే దాన్ని అరబిక్లో ఏమంటారు అంటే హువా, హువా అంటే అతను అన్నమాట. సో ఎగ్జాంపుల్గా హువా బేత్ మౌజూద్, అంటే హువా బేత్ మౌజూద్ అంటే ఇప్పుడు అతని గురించి మీరు చెప్పాలనుకో, అతను ఇంట్లో ఉన్నాడు, అతను గదిలో ఉన్నాడు, లేకపోతే అతను ఇంట్లో ఉన్నాడు అని చెప్పి మీరు చెప్పాలనుకున్నారు అనుకో అరబిక్లో హువా బేత్ మౌజూద్ అంటే అతను ఇంట్లో ఉన్నాడు, హువా బేత్ మౌజూద్. అలాగే హియా, హువా అంటే అతను, హియా అంటే ఆమె అన్నమాట. సో ఇక్కడ అమ్మాయి, ఏదైనా అమ్మాయి గురించి మీరు చెప్పాలనుకున్నప్పుడు హియా, హియా అంటే ఆమె, హువా అంటే అతడు. సో అమ్మాయి అయితే ఇక్కడ హియా అన్నమాట, హియా అంటే ఆమె, హువా అంటే అతడు అన్నమాట. సో అలాగే అమ్మాయి గురించి మీరు ఏదైనా వాక్యం చెప్పాలనుకున్నప్పుడు హియా బేత్ మౌజూద్, హియా బేత్ మౌజూద్ అంటే ఆమె ఇంట్లో ఉంది. సో ఆమె ఇంట్లో కానీ గదిలో కానీ ఉంది అని మీరు ఎవరికైనా అరబిక్లో చెప్పాలనుకుంటే హియా బేత్ మౌజూద్, ఆమె ఇంట్లో ఉంది, ఆమె ఇంట్లో ఉంది అని అరబిక్లో ఎవరికైనా చెప్పాలనుకుంటే హియా బేత్ మౌజూద్. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఏదైనా డౌట్ ఉంటే కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం